హలో గుడ్ మార్నింగ్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ కజిన్స్ దునియా. సో ఈరోజు అయితే నా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అయితే షూట్ చేయడం స్టార్ట్ చేశాను. మీతో షేర్ చేసుకుందాం నా డే అంతా ఎలా ఉంటుంది అని చెప్పి. సో ప్రెజెంట్ అయితే కుకింగ్ అయితే చేయాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయి ఇంకా కుకింగ్ అయితే చేయాలి. ఎగ్స్ అయితే బాయిల్ చేసి ఉంచాను, ఎగ్ కర్రీ చేద్దామని చెప్పి. అండ్ మిట్టు కూడా వస్తుంది. సో నాకు హెల్ప్ చేయడానికైనా మిట్టు ఈరోజు వస్తుంది అన్నమాట. సో కొంచెం క్లీనింగ్ వర్క్స్ అవి ఉన్నాయి, కొంచెం కిచెన్ అదే సర్దుదామని చెప్పి నాకు హెల్ప్ చేయడానికి రమ్మన్నాను. సో మిట్టు అయితే ఇప్పుడు వస్తుంది, లంచ్ టైం కల్లా వస్తుంది. ప్రెజెంట్ అయితే ఇంకా కుకింగ్ స్టార్ట్ చేయాలి. అండ్ మేము సోఫా ఆర్డర్ చేసాం కదా, సో సోఫా అయితే వచ్చేసింది. యాక్చువల్లీ 3+2 సోఫా, బట్ 2 సీటర్ ఇంకా అది మేకింగ్ చేయాలంట, ఇంకా అవైలబిలిటీ లేదు స్టాక్ అని చెప్పి. అయితే 3 సీటర్ ఒకటే డెలివరీ చేశారు. సో సోఫా చూపిస్తాను మీకు. సో సాహిత్ అయితే సీరియస్గా టీవీ చూస్తున్నాడు. సో ఇది మా కొత్త సోఫా. కలర్ అయితే కొంచెం బ్రౌన్ షేడ్లో ఉంటుంది. రెక్లైనర్ మోడల్ తీసుకున్నాము. సో రెక్లైనర్ ఆప్షన్ అయితే సో ఇక్కడ ఉంది. ఇది ప్రెస్ చేయనాని రెక్లైనర్. ఇది మోటార్ టైప్ కాదు, మాన్యువల్. అది ఓపెన్ చేయి ఒకసారి. సో ఇది రెక్లైనర్. ఇలా సీట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్యాక్ అదేని. సో ఇలా ఉంటుంది. మిడిల్లో చూపించినా మిడిల్లోది నువ్వు ఉన్నావు కదా. సాహిత్ అయితే ఎగ్ తింటున్నాడు కానీ ఇంకా కంప్లీట్ చేయలే. సో మిడిల్లో మనకి ఇలా స్టోరేజ్ కూడా ఉంటుంది. మనకు అవసరం లేదు, నార్మల్గా ఇంకా సీటర్ అలా పెట్టేసేయచ్చు. క్లోజ్ చేసి సోఫా అయితే అది. ఇంకా 2 సీటర్ది రావాలి. నెక్స్ట్ 2 సీటర్ వచ్చాక నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను. బట్ అది టైం పడుతుందంట, అంటే కస్టమైజ్ చేయాలి, స్టాక్ లేదన్నారు. సో మేబీ 20 డేస్ అలా పట్టచ్చేమో. సో ఫస్ట్ అయితే ఇది డెలివరీ చేస్తారు. మా పాత సోఫా కూడా ఇచ్చేసాం మేము. ఇంకా సాహిత్ అయితే చాలా ఏడ్చాడు సోఫా వెళ్ళిపోతుంది అనుకొని. సో అంటే అది జంపింగ్ ఎక్కువ చేసేవాడు, అందుకే ఫోమ్ అంతా కూడా ఇలా డౌన్ అయిపోయినట్టు అయిపోయింది, అందుకే చేంజ్ చేసేసాం. అండ్ దట్టు పైన లేయర్ లాగా పోతుంది, లెదర్ కదా. సో ఏమైనా పడినా మనకి పైన లేయర్ అంతా ఊడిపోతున్నట్టు అయిపోతుంది, ఇంకా అందుకోసమని చెప్పి చేంజ్ చేసేసాం. సాహిత్ అయితే చాలా ఫీల్ అయ్యాడు సోఫా వెళ్ళిపోతుంది అని చెప్పి. సో ఇది మా కొత్త సోఫా, ఎలా ఉంది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇంకా కుకింగ్ చేస్తూ కొంచెం క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ కుకింగ్ పని అయిపోతే అదే పెద్ద టాస్క్ అయిపోయినట్టు కదా. అండ్ అందరూ బిజీగా ఉంటారేమో, సమ్మర్ హాలిడేస్ ఇచ్చే ఉంటారు కదా పిల్లలందరికీ, అందరూ బిజీగా ఉంటారేమో. ఆల్రెడీ ఆనియన్స్ అయితే కట్ చేసి ఉంచేసాను, ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి కదా. సో ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను. వచ్చాక ఇంకా ఆఫ్టర్ లంచ్ అయితే కంప్లీట్ చేసేసాం. తర్వాత ఇంకా నేను శారీస్ అవి పర్చేస్ చేశాను బర్త్డేకి అండ్ సాహిత్ బర్త్డేకి కూడా. సో అవే చూపిస్తున్నాను మిట్టుకి. అండ్ శారీస్ అండ్ కొన్ని టాప్స్ అయితే పర్చేస్ చేశాను. సో ఇంకా చూపిస్తున్నాను ఎక్కడ పర్చేస్ చేసాను అవన్నీ కూడా ఇంకా మిట్టుకి చెప్తున్నాను. సో సాహిత్ అయితే పడుకున్నాడు, ఈయన గారు మాత్రం లేచిన్నాడు అనమాట పడుకోడంట, ఆడుతున్నాడు.
సో నేనైతే శారీస్ షాపింగ్ చేశాను కదా, అవి అయితే మిట్టుకని ఇప్పుడు ఏం తీసుకున్నాను చూపించాను. నేనైతే మేమ్ సాహెబ్ అండ్ కళాకుంజ్లో తీసుకున్నాను. సో ఇంకొక శారీ అయితే లేదు, నేను టైలర్ షాప్లో ఇచ్చేసాను. సో స్టిచ్చింగ్ అయిపోయాక మళ్ళీ తీసుకుంటాను, అందుకని ఇప్పుడు ఏం తీసుకున్నానో మీతో షేర్ చేయట్లేదు. ఒకసారి ఆ శారీ నేను రిసీవ్ చేసుకున్నాక, సో అవి స్టిచ్చింగ్ అయిపోయాక నేను తీసుకుంటాను కదా, అప్పుడు ఒకసారి నేను ఏం పర్చేస్ చేసినా చూపిస్తాను. ఇప్పుడైతే కొంచెం క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మిట్టు అందుకనే వచ్చింది, నేను రమ్మన్నాను. ఈరోజు కిచెన్ అవుతుంది నాకు తెలిసి, ఈవినింగ్ కొంచెం షాపింగ్ పని కూడా ఉంది. సో బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. సో ప్రెజెంట్ అయితే ఇది, ఈరోజు డే అయితే ఇలా కంటిన్యూ అవుతుంది. బాయ్ బాయ్, మళ్ళీ కలుస్తాము, బాయ్. సో కిచెన్లోకి అయితే నేను లైనర్స్ తీసుకున్నాను అన్న హోమ్ స్టోర్లో. సో ఇలా లైనర్స్ తీసుకున్నాను, ఇంతకుముందు తీసుకున్నాను ఒకటి, కాకపోతే ఆ రోల్ నాకు సరిపోలేదు, అందుకోసం మళ్ళీ నిన్న వెళ్ళి తీసుకున్నాను. బట్ స్టాక్ అయిపోయింది, అంటే ఎక్కువ కలెక్షన్ లేదు, అందుకని ఇంకా ఏది ఉంటుంది అని చెప్పి ఇంక లైట్ కలర్ అయినా తీసేసుకున్నాను. సో నేను తీసుకున్నది అయితే హోమ్ స్టోర్లో తీసుకున్నాను, J&2 దగ్గర హోమ్ స్టోర్ ఉంటుంది కదా మంజీరమ్మ దగ్గర, అక్కడ తీసుకున్నాను. సో నా ప్రీవియస్ తీసుకున్నప్పుడు మీకు షేర్ చేస్తాను ఎక్కడ సేమ్ అదే హోమ్ స్టోర్లోనే పర్చేస్ చేశాను. సో కాకపోతే అది కొంచెం డిఫరెంట్ మెటీరియల్, కాకపోతే ఎగ్జాక్ట్ నాకు దొరకలేదు, అందుకని మనం ఇంకా ఇవి తీసేసుకున్నాను. సో డిజైన్ అయితే ఇలా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ వస్తుంది. సో ట్రాన్స్పరెంట్ మీద ఇలాగ గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది ప్రింట్. ఇది ఏంటంటే మనకి కొంచెం స్టిక్గా ఉంటుంది, థిక్గా ఉంది. సో దానివల్ల ఏంటంటే మనకి తొందరగా మూవ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 170 rupees. సో ఎంఆర్పి డిఫరెంట్గా ఉంది, ఎంఆర్పి 250 ఉంది, బట్ ప్రైస్ అయితే 170 ఇచ్చారు అక్కడ. అండ్ ఇంకొకటి షేకర్స్ ఒకటి తీసుకున్నాను, బాటిల్ చూపిస్తాను. సో షేకర్స్ ఉంటాయి కదా ప్రోటీన్ షేక్ అది చేసుకోవడానికి, సో ఇవి ఇవి ఒక 2 తీసుకున్నాను. సో ఇలా ఇది ఒకటి ఉంది మనకి షేక్ చేసుకోవడానికి. సో దీని ప్రైస్ వచ్చేసి 155. అండ్ ఇది 600 ml కెపాసిటీ ఇది. ఇందులోనే ఇంకొకటి చిన్నది తీసుకున్నాను 400 ml, అదైతే 130 rupees పడింది. సో ఈ 2 తీసుకున్నాను. నేను తీసుకున్న లైనర్స్ అయితే అవి. అండ్ మిట్టు వచ్చినప్పుడు వెజిటబుల్స్ తీసుకొచ్చింది, ఫ్రాజో నుంచి ఆర్డర్ చేసింది మా ఇద్దరి కోసము ఇంకా. సో ఇలా వస్తున్నాయి ప్యాకేజింగ్. ఈ మధ్య వెజిటబుల్స్ చాలా బాగుంటున్నాయి ఫ్రాజోలో అయితే, అండ్ ఆఫర్స్ కూడా ఉంటున్నాయి మనకి. సో ఫ్రీక్వెంట్గా ఫ్రాజో నుంచి ఆర్డర్ చేసింది మిట్టు కూడా, ఫ్రెష్గా ఉంటున్నాయి వెజిటబుల్స్ కూడా బాగుంటున్నాయి. మనకైతే ప్యాకేజింగ్ అయితే ఇలా ప్యాక్ చేసి ఇస్తున్నారు. సో ఇంకా డైరెక్ట్గా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది, ఇంకా వేరేగా ఇంకా అన్ని సెగ్రిగేట్ చేయకుండా ఇంకా అలా పెట్టేసుకోవచ్చు. ఇదైతే ఆలు అన్నమాట, ఇవెలుగో బయట ఉంచుతాము. సో ఇప్పుడైతే ఇవి సర్దాలి, ఇవి ముందు ఫ్రిడ్జ్ లో పెట్టేసి తర్వాత మళ్ళీ కిచెన్ వచ్చి కిచెన్ సర్దుతాం. సో ఇలాగా క్లాత్ బ్యాగ్ ఉంటుంది కదా, స్ట్రాంగ్ గానే ఉంది, ఇలా క్లాత్ బ్యాగ్ తోనైతే మనకి డెలివరీ అనేది ఇస్తారు అన్నమాట. సో నాకైతే నచ్చే ప్రెజెంట్ అయితే అన్ని వెజిటబుల్స్ దొరుకుతున్నాయి అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా. ఇవి వచ్చేసి బెండకాయలు. డెలివరీ ఛార్జెస్ ఉంటున్నాయా? డెలివరీ ఛార్జెస్ 30 rupees. పర్వాలేదు కదా, మనకు కావాల్సిన అంటే లైక్ 355 అలాగా చేస్తే మనకి డెలివరీ ఛార్జెస్ కూడా ఉండవు. ఓకే, మనకు ఆటోమేటిక్గా అంత అయిపోతుంది కదా నార్మల్గా, ఎందుకంటే ఇప్పుడు అన్ని ఒకసారి ఆర్డర్ చేసుకుంటే మనకి సేవ్ అవుతుంది. సో ఫస్ట్ అవి ఆర్గనైజ్ చేసి వచ్చేస్తాం.
షాపింగ్కి అయితే వచ్చాము, రిలయన్స్ ట్రెండ్స్కి వచ్చాము. ఇది ఎక్కడంటే మదీనాగూడ దగ్గర ఉన్న రిలయన్స్ ట్రెండ్స్ బ్రాంచ్కి వచ్చాము. సో మహేష్ అని ఇంకా డ్రెస్సెస్ చూస్తానంటే ఇంకా వచ్చామన్నమాట. అండ్ నాకు కూడా కొంచెం వర్క్ ఉంది, నాకు శారీ కావాల్సిన షేప్ వేర్ ఒకటి తీసుకోవాలి. సో ఇంకా పని అయిపోతుంది కదా అని ఇంక అందరం వచ్చాము కలిసి. ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసాం. సో నాకు ఇచ్చిన పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇందాక మధ్యలో వదిలేసి వెళ్ళిపోయామన్నమాట ఇంకా లేట్ అవుతుందని. ఇంకా వచ్చాక ఇంకా రిమైనింగ్ అంతా కూడా క్లీన్ చేసుకుని సర్దీసుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్.